విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర హైడ్రామా నెలకొంది. అక్కడ అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభం తర్వాత అక్కడి నుంచే బస్సు యాత్ర మొదలవ్వాల్సి ఉంది. అయితే పోలీసులు ఎదురవడం, ఎంటర్ అవడం అఖిలపక్ష నాయకుల ఆగ్రహానికి ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. యాత్రకు బయలుదేరాల్సిన బస్సుల్లో కొన్నింటిని మందడం గ్రామానికి, మరికొన్నింటిని గురునానక్ కాలనీకి పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు గురునానక్ కాలనీకి పాదయాత్రగా బయలుదేరారు. ఆయనతో పాటు ఇతర పార్టీల నేతలు అడుగులేశారు. పోలీసులు అందరినీ అడ్డుకున్నారు. బస్సులకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని జేఏసీ నేతలు చెప్పారు. ఏ రూల్ కింద ఇలా వ్యవహరిస్తున్నారో చెప్పాలని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. ఈ దమనకాండ ఏంటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. బెంజ్ సర్కిల్లో నడి రోడ్డుపైన ఆయన బైఠాయించారు, నిరసన తెలియజేశారు. చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా సర్టిఫై చేశారు, ట్యాక్స్ కట్టారు. ఈరోజు ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసులకు అధికారం లేదు. పోలీసుల మధ్యలో వచ్చి బయట ఆటో నగరం నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారో నేను అడిగాను. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు రూట్ మ్యాప్ ఇవ్వాలి, రూట్ మ్యాప్ ఇస్తే మేము ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. ఆ రూట్ మ్యాప్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇమ్మంటున్నాం మేము పోవడానికి, అంతవరకు ఇక్కడే కూర్చుంటానంటున్నాం. మీరు అడ్డుపడ్డారు కాబట్టి రోడ్డు మీద కూర్చుంటాం, అక్కడ ర్యాలీ ఉన్నా మీటింగ్ ఉన్నా అక్కడ తీసుకుంటారు, ఇక్కడ అవసరం లేదు. ఎందుకు ఆపారు? అక్కడ కూడా ఆపారు, అక్కడ అరెస్ట్ చేశారు. ఏంటి హై హ్యాండెడ్నెస్? ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఈ ప్రభుత్వం ఇన్ని రాజకీయాలు వస్తే అరెస్టు జరుగుతుంది, జరగని ఏం చేస్తారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రానికి మీరు ఒక ఆలోచన చేసి సమావేశాలు పెట్టి అభిప్రాయం మీరు చెప్పండి సార్. కలెక్టర్ గా ఉన్నారు మీరు, ఈ రోజు అమరావతి పరిరక్షణకు సంబంధించి పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజు ఈ అరెస్టులను ఎలా చూస్తారు? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? శాంతియుతంగా పర్మిషన్ పోలీసులకుగా పర్మిషన్లు ఆపి 2 రోజుల నుంచి పోలీసుల్లో ప్రయత్నం చేస్తున్నాం. అది సరైన విధానం కాదు. మా అందరి కోరిక శాంతియుతంగా బస్సుల్లో 5 పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించిందంటే ఇది సరైన విధానం కాదు. దీన్ని ప్రభుత్వం అణచివేత దూరంలో వెళ్తుంది, సరైన విధానం కాదని చెప్పేసి అది ఉపసంహరించుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి కోరుతుందండి. ఈ రోజు బస్సు యాత్ర చేపట్టడం జరిగింది, పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు. ఈ రోజు జేఏసీ సమావేశం జరుగుతుండగా వచ్చిన నేతలు కూడా బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తీవ్ర స్థాయికి వెళ్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం అవడానికి ఆస్కారం ఉంది. ఇది ప్రజలను రెచ్చగొడితే ఎంతకాలం చేస్తారో చూద్దాము సార్. ఇది ప్రజలను రెచ్చగొట్టే విధానం చేయకూడదని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. మొత్తంగా బెంజ్ సర్కిల్ దగ్గర అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పి పోలీసులు అయితే బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరినీ తీసుకుని వారి అభిప్రాయం స్వీకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది పరిస్థితి ఇక్కడ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అక్కడ అరెస్ట్ చేసి వ్యాన్ లో కూర్చోబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నేతలకు అలాగే జేఏసీ నేతలకు మద్దతుగా నిలిచిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా టీడీపీ నేతలు అయితే పోలీసులు అయితే బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బెంజ్ సర్కిల్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని టీడీపీ నేతల్ని పోలీసులు చంద్రబాబు బయటికి రాకుండా జేఏసీ సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు సందర్భంలో పోలీసులు అయితే ఆయన బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చేసి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో చంద్రబాబును కూడా పోలీసులు అయితే బలవంతంగా అరెస్ట్ చేశారు. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, లోకేష్ అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా సిపిఐ రామకృష్ణ అందరి నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడ ఉద్రిక్తంగా ఉంది. నగరంలో కార్యకర్తలు ప్రజలు కూడా బెంచ్ సర్కిల్కి చేరుకుంటున్నారు. సో అరెస్ట్ అయినటువంటి బస్సులో ఉన్న దేవినేని ఉమా మాజీ మంత్రి మనతో మాట్లాడతారు. ఉమా గారు, ఏంటి పరిస్థితి, ఎందుకు అరెస్ట్ చేశారు? మూర్తి గారు దుర్మార్గంగా బలవంతంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అరెస్ట్ చేయడమే కాకుండా జేఏసీ నాయకులందరినీ కూడా పారదర్శకంగా బలవంతంగా వాళ్ళ కాళ్ళ చేతుల్లో కూడా లాక్కుండా ఈడ్చుకుంటా తీసుకెళ్లి వాళ్ళని వాహనాల్లో పడేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులంతా కూడా బెంజ్ కంపెనీ సెంటర్ లో ఉన్నారు. ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్తంగా ఉంది. ఇవాళ కేవలం కారణం 5 బస్సుల్లో అమరావతి జాయింట్ యాక్షన్